ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానం రద్దు చేయాలని, నీటి ఛార్జీలు, మురికి నీటి పారుదల ఛార్జీల పెంపుదలకు ఖరారు చేసిన షెడ్యూల్ను నిలిపివేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఎన్కే రాజపురం సచివాలయం వద్ద ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ పట్టణ పౌర సమాఖ్య నేత దావాల రమణారావు మాట్లాడుతూ, ఆస్తి పన్ను అమలులోకి వస్తే ప్రస్తుతమున్న పన్నులపై 3 నుండి 10% ప్రజలపై భారం పడే ప్రమాదముందన్నారు. అప్పు తెచ్చుకోవడానికి అనుమతి కోసం కేంద్రం విధించిన షరతులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ పన్నులు పెంచడం, కొత్త పన్నులను విధించడం దారుణమన్నారు. ఆస్తి విలువలను బట్టి పన్ను విధించడం అంటే ప్రజల ఆస్తులలో పరోక్షంగా వాటాలు అడగడమేనని విమర్శించారు. దీన్ని ప్రజలంతా అడ్డుకోకపోతే తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పౌర సేవలన్నీ ప్రజలు కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఏపీ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలలో ప్రజలు భాగస్వామ్యులై భారాలు అడ్డుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాయల రమేష్, గోగుల జోగినాయుడు, ఉరలంకల నవీన్, సుంకరి వాసు, జమ్మి రాజారావు, అప్పారావు, భాస్కర్రావు, ధర్మారావు, సతీష్, శివ, సాయికుమార్, మురళి, ఎం సాయి, కె నరేష్, ఏ సాయి నితిన్, ఎం వంశీ, టి చంద్రమౌళి, టి శివ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం సమర్పించడం అనేది జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానం రద్దు చేయాలని చెప్పి పౌర సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాలు ప్రచార బేరీ యాత్ర నిర్వహించి ప్రజల్ని భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు పాలకొండలో ఎన్కే రాజపురం పౌరులందరూ ఐక్యంగా సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ షరతుల్ని తలొగ్గి అప్పు కోసం, కేంద్రం అప్పు ఇచ్చే అప్పు కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మున్సిపాలిటీ చట్టాన్ని సవరించి ఇవాళ ఆస్తి విలువను బట్టి పన్నులు వేసే విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ పౌర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి చట్టాలు ఎప్పుడూ కూడా సవరణలు చేయలేదు. కానీ లేదా మంచినీటి సౌకర్యం కల్పించే చర్యలు లేవు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇవాళ అనేక వీధులు, నైలు వీధులు కానీ అనేక వీధులు చూస్తే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కనీసం మున్సిపాలిటీ బాధ్యత మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీది. ఇవాళ రోడ్లు నిర్మాణం కానీ, మంచినీరు అందించడం కానీ, వీధి దీపాలు వేయడం కానీ, మురికి కాలువలు కట్టడం కానీ, దీనికి కావలసిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మున్సిపాలిటీలకి ఇవ్వకుండా మున్సిపాలిటీలు అయ్యే ఖర్చు అంతా కూడా మీరు ప్రజల నుండి వసూలు చేయండి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్పడం అంటే సిగ్గుచాటు. ఇవాళ మున్సిపాలిటీలు అయ్యే ఖర్చులు, ఉద్యోగులు చేసే జీతభత్యాలు, ఇవాళ చెత్త సేకరణకి పన్ను చట్టంలో గతంలో లేదు. ఇవాళ చెత్త సేకరణకి పన్ను వేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఇవాళ ఇంటింటికి చెత్త సేకరణకు పన్ను, మురికి కాలువలు మురికి నీరు తీయాలంటే పన్ను, మంచినీటికి పన్ను, ఇవన్నీ వేరేగా మళ్ళీ యూజర్ ఛార్జీలు ఇప్పుడు కడుతున్న పన్నులు కాకుండా యూజర్ ఛార్జీల పేరు మీద ఇవాళ పన్నులు వేయాలనే ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే 96, 97, 98 జీవోలు విడుదల చేసింది. మన డిసెంబర్ 8, 10వ తేదీన సర్క్యులర్లు అన్ని మున్సిపాలిటీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రేపు ఏప్రిల్ నెల నుంచి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఏప్రిల్ నుంచి అవి అమలైతే మాత్రం ప్రజలు పై పెను భారాలు మోపే విధానంగా ఉంది. అందుకని ప్రజలందరూ దీన్ని గొంతు విప్పి దీన్ని ప్రశ్నించాలని చెప్పి పౌర సంఘాలు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి.